రాయలసీమ. ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చే మొదటి పదం ఫ్యాక్షనిజం. సినిమాల్లో చూపించినట్టు పగలు, ప్రతీకారాలు, వేట కొడవళ్ళు, నాటు బాంబులు ఈ రక్త చరిత్ర మాత్రమే మా రాయలసీమ చరిత్ర కాదు. సీమ ప్రజల్లో ఉన్న అమాయకత్వం, సీమ అమ్మల్లో ఉన్న మమకారం, సీమ బిడ్డల్లో ఉన్న మంచితనం, మర్యాద, సప్త సముద్రాలు ఇది వెతికిన ఇంకొక చోట దొరకవు. ఏ అభివృద్ధి లేక ఆగిపోయిన మా బ్రతుకులకి మా మంచితనమే మా రాత మార్చింది. చదువులు మా బిడ్డలని రాజులను చేసింది. రాష్ట్రాలు దాటించి విదేశాలకు పంపించింది. తపనతో మా బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యి సేవ చేస్తున్నారు. మేము గర్వించేదగ్గ ఎంతో మంది మహానుభావులు మా సీమ మాకు అందించింది. ఇది మా రాయలసీమ, రాయలేలిన రతనాల సీమ. వర్షాలు పడితే వజ్రాలు ఎరుకునే ప్రాంతం మా రాయలసీమ, రాయలేలిన రతనాల సీమ మా రాయలసీమ. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాల కన్నా విస్తీర్ణతలో పెద్దది మా రాయలసీమ. ప్రపంచంలో ఎన్నో దేశాల కన్నా పెద్దది మా రాయలసీమ. గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానము, శ్రీశైలము, కడప అమీన్ పీన్ దర్గా ఎన్నో పుణ్యక్షేత్రాలు. రాతియుగ మనుషులు కర్నూల్లో ఎక్కడ ఉండేవారు? ఉంటే ఎన్ని సంవత్సరాల పూర్వం ఉండేవారు? కర్నూల్ని ఎంతమంది రాజులు పరిపాలించారు? ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు చేయాల్సిందంతా ఒకటే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన కర్నూలుకి 2000 సంవత్సరాలకి పైగా ఘన చరిత్ర ఉంది అని చరిత్రకారులు చెప్తారు. చౌలులు, విజయనగర రాజులు, కాకతీయులు, మొఘలులు, నవాబులు, ఆంగ్లేయులు ఇలా చాలామంది చేత అయితే పరిపాలించబడ్డాము. రాతియుగం 30-40 వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ ఆదిమానవులు ఎర్రమల కొండల్లో నివసించేవారని చరిత్రకారులు చెప్తారు. దీని పూర్తి డీటెయిల్స్ నంద్యాల జిల్లా వీడియోలో చెప్తాను. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు, లేదా ఎండ్ కార్డ్లో పెడతాను. పూర్వం కర్నూలుకి చాలా పేర్లు అయితే ఉండేవి. వాటిలో ముఖ్యమైనవి కందనవూలు, కందనూలు. ఇవి ఎక్కువ ప్రచారంలో ఉండే పేర్లు. ఈ రెండు పేర్లు ముఖ్యమైనవిగా చెబుతారు. ఈ రెండు పేర్లే కాకుండా పూర్వం కర్నూలుకి ఇంకొక పేరు కూడా ఉంది అని ప్రచారంలో ఉంది. అదే ఖమర్ నగర్. ఖమర్ నగర్ అనే పేరు ఎక్కువగా ఎవరికీ తెలియదు, కానీ కొంతమంది ప్రజలు కర్నూలు ఒక పాత పేరు ఖమర్ నగర్గా ఉండేది అని చెబుతారు. కానీ దీనికి ఎలాంటి సాక్ష్యాలు అయితే లేవు. చౌలులు, విజయనగర రాజులు, కాకతీయులు, మొఘలులు, సామంతులు తరపున పరిపాలించబడ్డ మొట్టమొదటిగా నవాబులు కర్నూల్ని వాళ్ళ హెడ్ క్వార్టర్స్గా చేసుకొని పరిపాలించారు. ఆ తర్వాత ఆంగ్లేయులు పరిపాలించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని మద్రాసు కేంద్రంగా పరిపాలన సాగేది. అలాగే మద్రాసు నుండి 1953 ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూల్ని 1 అక్టోబర్ 1953 నుండి 1 నవంబర్ 1956 3 సంవత్సరాల వరకు కర్నూలే యొక్క మొట్టమొదటి రాజధాని. కర్నూల్ మెడికల్ కాలేజ్ సెక్రటరియేట్గా, జిల్లా కోర్టు అసెంబ్లీగా ఉండేవి. ఇవి అప్పటి సెక్రటరియేట్ అసెంబ్లీ భవనాలు. అలాగే కర్నూలుకి చెందిన స్వర్గీయ శ్రీ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున 1983 ఒకసారి, 1992 నుంచి 1994 మరోసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. కర్నూలు సోనా మైసూర్ రైస్ ఇండియా ఇతర దేశాల్లో చాలా ఫేమస్. పాణ్యంలో ఉన్న పాణ్యం సిమెంట్స్, తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఆల్కలిస్ ఫ్యాక్టరీ, విజయాడ్ మిల్క్ డైరీ ప్రధానమైన ఫ్యాక్టరీస్. కర్నూలు చుట్టుపక్కల లైమ్ స్టోన్ మినరల్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి సిమెంట్ తయారీకి ఉపయోగిస్తారు. కర్నూలు ప్రజలకి తాగునీటి, వ్యవసాయానికి ప్రధానమైన నది తుంగభద్రా నది, కేసీ కెనాల్, కడప కర్నూల్ కెనాల్ కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈ కేసీ కెనాలు కర్నూలు సుంకేసల గ్రామంలో మొదలయ్యి కర్నూలు నుండి కడప వరకు ఎన్నో వేల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. కర్నూలుకి 8 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పాణ్యం, కోడుమూరు, కర్నూలు, యమగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ. ఇక రెవెన్యూ డివిజన్స్కి వస్తే 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. కర్నూలు, ఆదోని, పత్తికొండ. పత్తికొండ కొత్తగా ఏర్పడిన డివిజన్. ఆదోని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక స్టేట్ బార్డర్గా ఉంటుంది. బ్రిటిష్ హయాంలో ఆదోని 2nd ముంబైగా ప్రాచుర్యం పొందింది. దీన్ని హబ్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ అని బ్రిటిష్ వారు పిలిచేవారు. కర్నూలు రాయలసీమకి ముఖద్వారంగా పిలుచుకుంటారు. కర్నూలుకి 5 మున్సిపాలిటీలు, 26 మండలాలు, 519 గ్రామాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా మొత్తం 1,971,900 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక జనాభా లెక్కల విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో
22 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. కర్నూలు సిటీలో మాత్రమే 7 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పత్తికొండ గురించి చెప్పుకోవాలనుకుంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది సర్ థామస్ మాన్రో. సర్ థామస్ మాన్రో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక చిన్న కమాండర్ నుండి గవర్నర్గా ఎదిగారు. 1827లో పత్తికొండ పర్యటనలో ఉన్నప్పుడు కలేరా సోకి కాలం చెందారు. మాన్రో గారు సీమ ప్రజల మీద చాలా దయ కలిగి ఉండేవారు. ఇంకా చాలా సేవా కార్యక్రమాలైతే చేశారు. అందుకే ఇప్పటికీ కూడా పత్తికొండ ప్రజల్లో మాన్రో పేరు వినిపిస్తుంది. అందుకే ఇప్పటికీ పత్తికొండ ప్రజలు వాళ్ళ పిల్లలకి మాన్రో పేరు తమ పిల్లలకి పెట్టుకుంటారు. బ్రిటిషర్స్ని మా వాళ్ళు ఎంత ద్వేషించినా పత్తికొండ ప్రజలు ఈయనని గౌరవించారు. ఇప్పుడు కర్నూల్లో ఉన్న కొన్ని టెంపుల్స్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. అచ్యుతదేవరాయ బురుజు, దీన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన అచ్యుతదేవరాయ వారు నిర్మించారు. కానీ ఇందులో విప్లవకారుడు కొండారెడ్డిని బంధించినందుకు దీని పేరు కొండారెడ్డి బురుజు అని ప్రచారం జరిగింది. ఎర్రమల హిల్స్, ఈ రాతి సోయగం 1000కి పైగా ఎకరాల్లో ఎర్రమల రాతి కొండల్లో విస్తరించి ఉన్నాయి. ఈ కొండల్లో సిలికా గ్లాస్ నిక్షేపాలున్నాయి. ఇక్కడ పూర్వం ఆది మానవులు నివసించినట్టు చెబుతారు. ఈ రాక్ గార్డెన్స్ కర్నూలు నంద్యాల రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మీద కర్నూలు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జగన్నాథ గట్టు, ఈ గట్టు మీద నుండి మొత్తం కర్నూలు సిటీ కనిపిస్తుంది. ఈ గట్టు మీద చాళుక్యులో కట్టించిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. 1984లో శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్లో పూర్తిగా మునిగిపోతుందని ఆలోచించి అప్పటి అధికారులు అక్కడి నుండి తీసి గట్టు మీద రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఇలా రీకన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్లో ఈజిప్ట్లో ఉన్న అబూ సింబల్ టెంపుల్ తర్వాత ఇది 2వ టెంపుల్. ఈ గట్టు కర్నూలు నుండి 8 కిలోమీటర్ల దూరంలో నంద్యాల రోడ్డు జీ పుల్లారెడ్డి కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. కోల్డ్ సెంటానియల్ తెలుగు బ్యాపిస్ట్ చర్చ్, విలియం ఆథర్ స్టాంటన్ గారు కర్నూలుకి మిషనరీగా రావడం జరిగింది. ఇతను ఒక అమెరికన్. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడి ప్రజలకు ఏదో చేయాలని అమెరికా న్యూజెర్సీలో ఉన్న తన స్నేహితుడు డాక్టర్ జే అకరమెన్ కోల్స్ దగ్గర చారిటీ తీసుకుని ఈ చర్చ్ని కట్టించడం జరిగింది. ఈ చర్చ్ పోలిష్ ఆర్కిటెక్చర్ కలిగి ఉంటుంది. ఇదే కాకుండా కోల్స్ కాలేజ్ భవనం, ఎస్టీబీజీ కాలేజ్ భవనం పేద ప్రజల కోసం కర్నూలులోని కోల్స్ ధర్మాపురం, ఇప్పుడు దీన్ని స్టాంటన్పురంగా పిలుస్తున్నారు, ఆత్మకూరు దగ్గర కోల్స్ ఆనందాపురం గ్రామాన్ని నిర్మించారు. ఇవే కాకుండా కర్నూలుకి ఇంకా చాలా సేవ చేయడం జరిగింది. ఇంత చారిటీ చేసిన డాక్టర్ జే అకర్మెన్ కోల్స్ గారు ఒక్కసారి కూడా ఇండియా రాలేదు. పాణ్యం మండలం గని గ్రామంలో ఉన్న అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రపంచంలోనే పెద్ద సోలార్ ప్లాంట్. ఈ సోలార్ ప్లాంట్ 5,932,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆధునీ కోట, ఇది 1200 BCలో చంద్రసేన చేత స్థాపించబడిందని మరియు తర్వాత 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు అభివృద్ధి చెందిన విజయనగర మధ్యయుగ రాజులకి వచ్చిందని భావిస్తారు. ఆ తర్వాత ముస్లింలు పరిపాలించారు. ఇది ఒక బ్రిటిష్ లైబ్రరీ అనే వెబ్సైట్లో రాసి ఉంది. ఆధునీ మక్కా మస్జిద్, ఈ మస్జిద్కి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇది సౌత్ ఇండియాలోనే పెద్ద మసీద్. ఇక్కడ ఒకేసారి 1000 మంది నమాజ్ చేసేలా నిర్మించారు. దీన్ని నిర్మించింది సిద్ధి మసూద్ ఖాన్. ఆధునీ వెంకన్న బావి, సిద్ధి మసూద్ ఖాన్ తన దగ్గర పనిచేసే వెంకన్న పంతులు గారిని ప్రజల కోసం ఒక మంచి పని చెయ్యండి అని అడిగారు. అప్పుడు వెంకన్న పంతులు గారు నగర మధ్యలో ఈ బావిని నిర్మించడం జరిగింది. అందుకే దీని పేరు వెంకన్న బావి అని పిలుస్తారు. శ్రీ సిరిడి సాయిబాబా టెంపుల్, ఇది కొండారెడ్డి బురుజికి 1 కిలోమీటర్ దూరంలో కొత్తపేటలో ఉంటుంది. రోజా దర్గా, మీరు కర్నూలు మీదుగా రైలు ప్రయాణం చేస్తూ ఉంటే కర్నూలు ఎంట్రన్స్లో తుంగభద్రా నది ఒడ్డున ఎడమ వైపున కనిపిస్తుంది. కర్నూలు మ్యూజియం, ఇది రాజ్విహార్ సెంటర్ సమీపంలో హంద్రీ నది ఒడ్డున ఉంటుంది. సుంకేసల డ్యామ్, 1861లో బ్రిటిషర్స్ దీన్ని నిర్మించారు. ఇక్కడి నుండి కేసీ కెనాల్, కడప కర్నూలు కెనాల్ మొదలవుతుంది. ఈ కెనాల్ మొత్తం పొడవు 306 కిలోమీటర్లు. దీన్ని ఇరిగేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం నిర్మించారు. కర్నూలు నుండి సుంకేసల డ్యాము 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిటీ ఫారెస్ట్, నగరవనం, ఇది కర్నూలు నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్, కర్నూలు నుండి నంద్యాలకు వెళ్లే దారిలో కాల్వబుగ్గ అనే గ్రామంలో ఉంటుంది. ఇది కర్నూలు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంత్రాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్,
ఇది కర్నూలు నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీకు కర్నూలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. కర్నూలు మెడికల్ కాలేజ్ లైబ్రరీ రాయలసీమలోనే పెద్ద లైబ్రరీ. కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ రాయలసీమలోనే పెద్దది. ఆంధ్రప్రదేశ్లో 3వ అతిపెద్ద బస్ స్టాండ్ ఇది. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ మస్జిదులు ఉన్న ఏకైక నగరం కర్నూలు సిటీ. రాయలసీమలోనే అత్యధిక ఆటోలు కర్నూలు సిటీలోనే ఉన్నాయి. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ రాయలసీమలోనే పెద్ద హాస్పిటల్. భారతదేశంలోనే నది మీద కెనాలున్న ఏకైక నగరం కర్నూలు సిటీ. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. కర్నూలులో ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్. దీన్ని రాయలసీమ బిర్యానీ అని కూడా అంటారు. అలాగే గోంగూర మటన్ చాలా ఫేమస్. నటి వై విజయ గారు ఫిబ్రవరి 9న 1957లో కర్నూలులోనే జన్మించారు. నటుడు త్రిపురనేని సాయిచాంద్ గారు 1956లో కర్నూలులో జన్మించారు. బాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ ఇస్మాయిల్ షరీఫ్ పుట్టింది కర్నూలులోనే. ఈయన చాలా హిట్ బాలీవుడ్ మూవీస్ అయితే తీశారు. కర్నూలులో చాలా ఉన్నత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం: గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాయలసీమ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, 3IIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు, జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, సిల్వర్ జూబ్లీ కాలేజ్, జి పుల్లయ్య ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కాలేజ్, బృందావన్ ఇంజనీరింగ్ కాలేజ్, కేవీఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్స్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్, హాజిరా డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ మైనారిటీస్, ఎస్జిపిఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, ఎల్విటిజి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్ కర్నూలు, ఉర్దూ హై స్కూల్ బాయ్స్, ఉర్దూ హై స్కూల్ గర్ల్స్. ఇవి కర్నూలులో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇంకా కర్నూలులో చాలా 3-స్టార్ అండ్ 4-స్టార్ హోటల్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం: మౌర్యాయిన్, డివిఆర్, సస్యా ప్రైడ్, ఎస్వి రీజెన్సీ, సూరజ్ గ్రాండ్, త్రిగుణ. ఇవి కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి 2-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. ఇక కర్నూలు నుంచి చాలా మంచి రవాణా సౌకర్యం అయితే ఉంది. నేషనల్ హైవే 44 శ్రీనగర్ టు కన్యాకుమారి, స్టేట్ హైవే కేజీ రోడ్ కర్నూలు శ్రీశైలం వెనుగొండ గుంటూరు విజయవాడ, రాయలసీమ ఎక్స్ప్రెస్వే కర్నూలు టు చిత్తూరు, ఇవి ప్రధానమైన రోడ్డు రవాణా. అలాగే కర్నూలు నుండి బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి రైలు కనెక్టివిటీ ఉంది. అలాగే కర్నూలులో మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇవి కర్నూలు డిస్టిక్ విశేషాలు. వచ్చే వీడియోలో ఇంకో డిస్టిక్ గురించి తెలుసుకుందాం. అంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.